పాత బస్తీలో ఎంఐఎం మరోసారి సత్తా చాటింది. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా పట్టు నిలబెట్టుకుంది. అయితే గత రెండు ఎన్నికల్లో సీట్ల పరంగా రెండో స్థానంలో నిలిచిన మజ్లిస్ ఈసారి మాత్రం మూడో స్థానానికి పరిమితమైంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ వల్ల టీఆర్ఎస్ కే నష్టం జరిగిందని ఎంఐఎం నేతలు అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తన పట్టు నిలుపుకుంది. పాత బస్తీలో మరోసారి తన హవా చాటుకుంది. తాజా ఎన్నికల్లో 51 డివిజన్లలో ఒంటరిగా బరిలో దిగి 44 డివిజన్లను గెలుచుకుంది. 2016 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేసింది. అయితే సీట్ల పరంగా టీఆర్ఎస్ బీజేపీ తర్వాత మూడో స్థానంలో నిలిచింది. జాంబాగ్ స్థానాన్ని గతంలో మజ్లిస్ గెలుచుకోగా ఈసారి అక్కడ బీజేపీ గెలిచింది. గతంలో బీజేపీ గెలుచుకున్న ఝాన్సీ బజార్ సీట్ను ఎంఐఎం కైవసం చేసుకుంది. రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన మజ్లిస్ 43 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ తో కలిసి మేయర్ సీట్ పంచుకుంది. మొదటి రెండేళ్లు కాంగ్రెస్ కార్పొరేటర్, తర్వాత మూడేళ్లు ఎంఐఎం కార్పొరేటర్ మేయర్ గా కొనసాగారు. 2016లో జరిగిన ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసిన మజ్లిస్ 44 డివిజన్లు గెలుచుకుంది. అప్పుడు టీఆర్ఎస్ కు పూర్తి మెజార్టీ రావడంతో జీహెచ్ఎంసీలో మజ్లిస్ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది. అయితే గత రెండు ఎన్నికల్లో సీట్ల పరంగా రెండో స్థానంలో నిలిచిన మజ్లిస్ ఈసారి మాత్రం మూడో స్థానానికి పరిమితమైంది. బీజేపీ 48 స్థానాలు గెలుచుకుని మజ్లిస్ ను దాటేసింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ వల్ల టీఆర్ఎస్ కి నష్టం జరిగిందని ఎంఐఎం నేతలు అంటున్నారు. ఓల్డ్ సిటీలో తాము పట్టు కోల్పోలేదని, గతంలో గెలిచిన స్థానాలను నిలబెట్టుకున్నామని చెప్తున్నారు. గతంలో టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలను ఇప్పుడు బీజేపీ గెలుచుకుందని పేర్కొంటున్నారు. జాంబాగ్ కోల్పోయినా ఝాన్సీ బజార్ ని గెలుచుకుని బ్యాలెన్స్ చేసుకున్నామని అంటున్నారు.